పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర 11వ అధ్యాయము గోవిందయాచార్యులకు సంసౌరారణ్య స్వరూపమును బోధించుట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తానిక సమాధి నిష్ట యందుండవలనని నిశ్చయించుకుని అందుకు కావలసిన ముందు కార్యక్రమములను సంపూర్తి చేయవలనని నిర్ణయించుకొనెను. ఒకనాడు కుమారులను సహధర్మచారిణియగు గోవిందమాంబను పిలిచి తన వద్ద కూర్చుండ చేసుకుని ఈ విధముగా అనిరి: దేవి బిడ్డలారా, ఈ ప్రపంచమునందుండి ఇహలోక వ్యాపకములతో కాలమును వెళ్లబుచ్చుటకిక నాకు మనస్సు అంగీకరించుటలేదు. సమాధి కావాలని అనుకుని నేను ఈ లోకమునందుకెంతో కాలముండ ఈ లోకమునంది ఇంకెంతో కాలముండబోను. కనుక కాంత, మన పెద్ద కుమారుడకు గోవిందయాచార్యునకు పట్టాభిషేకము చేసి ఈ కందమల్లయ్య పల్లె మఠమును వాని పరము చేయవలనని ఉన్నది. ఇందుకు నీ అభిప్రాయమును తెలపమనెను. అట్లనిన శ్రీవారితో, దేవాదిదేవ, ప్రాణేశ్వర, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఇవేమి మాటలు? నన్ను ఒంటరిని చేసి తాము ఈ లోకమును విడిచి నన్ను అన్యాయము చేయుట ధర్మమా? అర్ధాంగిని అయిన నన్ను, మీ బహిప్రాణమగు నన్ను, నా సర్వము మీరే అని సేవించుచున్న నన్ను విడనాడి మీరు సమాధికేగుట? స్వామి, నేనిచ్చట నుండి ఇంకేమి చేయవలెను? నీ ప్రపంచమున నా ప్రత్యక్ష దైవమగు మిమ్ము బాసి నేను బ్రతకగలనా? మీరు లేని నా జన్మ ఇంకేలా? నేనును సమాధియగుటకు అనుజ్ఞన సంగుము. మీ దివ్య పాదహార విందమున స్మరించుచు సమాధి యందు నిష్టలో నుందును అని గోవిందమాంబ కంటతడి పెట్ట వేడుకొనెను. అంత వీరబ్రహ్మేంద్రుల వారు, దేవి, మరికొన్ని దినముల తరువాత కదా నేను సమాధి నిష్టకేగు ఏగును. కనుక నేను ప్రస్తుతము నిర్వహించవలసిన ధర్మముల గూర్చి ముచ్చటించుచుంటిని. గోవిందాచార్యుని పట్టాభిషేకమును గూర్చి ముందుగా ఆలోచించుము అన్న స్వామి, నీ అభిష్టమే నాకు అనుసరణీయము అని గోవిందమాంబ జవాబిచ్చెను. శ్రీవారంతటా కుమారుని ఉద్దేశించి, బిడ్డ గోవిందాచార్య, నాకు నా కుమారునిగా నిన్ను ఈ మఠమునకు అధిపతి చేయదలిచితిని. నీకు త్వరలో పట్టాభిషేకము చేయవలెనని ఉన్నది, నీ సంసిద్ధతను తెలియజెప్పుము అని అడిగిరి. గోవిందయాచార్యులు కరములు జోడించి, తండ్రి, ఈ మహోన్నత మఠమునకు ఆధిపత్యము వహించుటయా, మీకు మారుగా నేను గురుత్వమును నెరవుటయా, కన్నబిడ్డనని తమరు ఏనాడైనా నన్ను కన్నెత్తైనా చూచితిరా, ఏపాటి జ్ఞానమైనా మీరు నాకేనాడైనా బోధించితిరా, రాత్రింబవళ్ళు ఆ సిద్ధయ్యను మీరు మా అందరికన్నా నిన్నగా చూచుకొని అనేక ఉపదేశములను దేవరహస్యములను వానికే అనుగ్రహించి మీ అంతటి వాణిని చేసితిరి, మరి ఈనాడు ఎందులకి పట్టముగట్టు ప్రయత్నము చేయుచున్నారో నాకు తెలియకుంది. దుష్టాంతరములలో వేదాంత విషయములను సూక్ష్మాతి సూక్ష్మముగా ఎన్నెన్నో విధములుగా మీరు బోధించుచున్నను తెలియలేకున్న ఈ పామరులకు నేనేమది బోధించగలను? నా తలపై ఎలా ఈ అలవికాని భారమును పెట్టదలుచుచుంటిని? వేరెవ్వరికైనా దీన్ని కట్టబెట్టుడు. మహిమాస్పదమగు ఈ పీఠాధిపత్యము నాకు వలదు, నాకు ధైర్యము చాలదు అని పలికెను. తండ్రియగు శ్రీ వీరబ్రహ్మేంద్రులు ఆ పలుకులు విని, బిడ్డ, నీవు నా కుమారుడు, ఆ అర్హత సమర్థత నీకు జన్మ వలననే సిద్ధించుచున్నది. పరుసవేది సోకిన ఇనుము బంగారమగుచున్నది, కాన ఆ బంగారము మరల ఇనుము కాజాలదు. అట్లే నా పుత్రుడవై జన్మించినందుకు నీకు కొన్ని యోగ్యతలు సిద్ధించినవి. అవి మాయునవి కావు, దిగులు మానుము. నీ సామర్థ్యము నాకు తెలియనిది కాదు. నీలోని కొరతలను సైతము నేనెరుగుదును. నీవు విరగందుచున్న సంసారము అను మహారణ్యము యొక్క స్వరూప స్వభావమును హంసస్వరూప లక్షణములను బోధించదను. చింతమాని శ్రద్ధ కలిగి వినుము అని చెప్పసాగాను. బిడ్డ, సంసార మహారణ్యమునకు ఆధారము ప్రకృతి, ఫలములు సౌఖ్యములు మూలము, త్రిగుణములు చతుర్విధ పురుషార్థములు తపస్సు, ఓడలు పంచేంద్రియములు, స్వభావము షడూర్ములు, పొరలు సప్తధాతువులు, విటపములు అష్టప్రకృతులు, ఓటరములు నవద్రవములు, పత్రములు దశవిధ ప్రాణములు, పల్లవములు విషయ పంచకము, శాఖలు రాగద్వేషములు, పుష్పములు నానావిధ కర్మలు. ఇవి జీవిని ఈశ్వరుడిగా కలిగి పుత్రమిత్ర కళత్ర బంధువులను మందిర క్షేత్రమందు తక్షణ దుష్టకంటకములను ద్వేషంబులతో, తరుల తాదులను గుల్మములతో దట్టమై
కామ క్రోధాది చోరులు తిరుగాడునదై ముసలితనమగు పిశాచముతో కూడుకొని మరణమగు సింహము చేమ్రింగుటబడుట అను భయములను కలిగియుండి అతి భయంకర కాకోదరమును తృష్ణకు నెలవై భీకరమైన పులుల భయము కార్చిచ్చు వంటి దుఃఖము కలిగినదై స్వర్గము నరకము అను ముందు వెనకల తూగులాటతో చింతయగు అరణ్యమున చిక్కుబడి పాప పుణ్యములకు దాసుడైనట్టి జీవుడు తిరిగి తిరిగి ఎచ్చట విశ్రాంతి కాంచలేక విసిగి ముందంతయు అనంతమని వెనుక నంతయు అనాది అని కనుక బారి చూచి అసాధ్యమని తెలుసుకుని దుఃఖము భయము శోకము అస్థిరము అయిన మనస్సు కలవాడై తాపత్రయ జ్వాలతో కాగుచుండును పాప మోహములతో రాగద్వేషములతో జరాభారముతో పాప పుణ్యములతో బంధుమిత్ర పుత్ర కళత్రాదులతో వ్యాఘ్ర సింహాదావానల కంటక తరుగా తరుల తాగుల్మ గాఢాంధకార పర్వతాది సమీకృత మహారణ్యమున జీవుడు ఆది అంతముల తెలియనేరక దురసిల్లుచుండును బిడ్డ పూర్వజన్మ ఫల విశేషముచే సన్మార్గవర్తనులై వనిత ధనము పాడి పంట పుత్రమిత్రాది వ్యామోహములకు లోనుగాక విషయ వాంఛలకు లొంగక సంపాదనయత్న లౌకిక కృత్యములను వర్ణించ పరలోక సుఖమును సాధించి పెట్టు నిత్య నైమిత్తిక కర్మాచరణలను నిష్కామముతో ఆచరించి పరమేశ్వరార్పణ చిత్తము గలవాడై వాడైన వాడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందనర్హుడమని తెలిపెను. స్వరశాస్త్రము అంటే హంసస్వరూపము బోధించుట. స్వామివారి కుమారుడగు గోవిందయాచార్యునకు సంసారారణ్య స్వరూపంబు ఈ విధముగా వివరించి చెప్ప గోవిందయాచార్యులు స్వరశాస్త్రమును కూడా తెలపమని కోరెను. బ్రహ్మంగారు సిద్ధయ్యను శ్రద్ధగా వినిచుంటివి కదా. గోవిందయ్యకు నేను చెప్పబోవు హంసస్వరూపమును నీవు కూడా జాగరూకుడవై వినుము. మీకు సంశయములున్నట్టి బోధపడకున్నట్టి విషయములున్న మరల నన్ను అడిగి తెలుసుకొనుము అనిరి. బిడ్డలారా, శరీరమును ఈ పరబ్రహ్మ మందిరమందు నాభి కమల మందలి హాకారమును మహాత్మ ఇంద్రియాదులకు తనువులందరి సకారమును జీవాత్మ కలిసినప్పుడు ఏర్పడును దేహం సాకారమును జీవహంస నిటారు కొయ్యవలే ఘట సర్పము అను పేరిట గుదస్థానమును తోక నుంచి వీపులోని వెన్నెముక యందలి సూక్ష్మరంధ్రము గుండా నడయాడుచు సహస్రారమునందలి వేయి రేకుల కమలమైన వేయి ఫణములు విప్పుకుని పద్మకలిక కుహరము చివరి కుండలిని ఆక్రమించుకుని 12 అంగుళముల బయటకు రేచించుకుని 8 అంగుళములు లోనికి పూడించుకుని ఇట్లు లోపలికి బయటకు వచ్చిపోవు ఒక రేచక పూరకములు 2 ఒక ప్రాణమనబడుము. అట్టి ప్రాణములు రోజుకు అనగా ఒక రాత్రి ఒక పగలు 22,16,000 ప్రాణములు పొసగుచున్నవి. ఆధారము మొదలు సహస్రారము గల అధిదేవతలకు అజపములకు 216,000 ప్రాణములున్న అర్పణ చేసి ఓద్వకుండలిని వ్యాపింప చేసుకుని అధోముఖములుగా జపమును 2 అక్షరముల చేతను మరుగును మరుపక ఎరుక మరుపులు అతీతమై నీవు రాత్రింబవళ్ళు జపము చేయుచు గాయత్రి అను నామములతో కుడిముక్కు నుండి గాలి వదిలి ఉచ్ఛ్వాసము సూర్యుడు సూర్యనాడి పింగళనాడి అనియు ఎడమ ముక్కు నుండి గాలి వదిలి ఉచ్ఛ్వాసము చంద్రుడు చంద్రనాడి ఎడనాడి అని పిలవబడును. ఈ రెండునూ కలిసేడి చోట త్రికుటము అనబడును. ఈ త్రికుటమును నిలువుట కుంభకమని అనబడును. పింగళనాడి అనగా సూర్యుడు అనబడేడు కుడి ఉచ్ఛ్వాసము యమునగను ఎడనాడి అనబడు ఎడమ ఉచ్ఛ్వాసము గంగయ్యనియు త్రికుటమగు కుడి ఎడమల ఉచ్ఛ్వాసములు కలుపు కుంభకము సరస్వతి అను అనబడును. ఎడనాడి కైలాసగిరి ఎడనాడి కైలాసగిరి పింగళనాడి మందగిరి కుంభకము మహామేరువు రేచకము ఎరుపు పూరకము తెలుపు కుంభకము నలుపు ఈ రీతిగా పరమహంస అధిష్టాన స్వరూపమై దేహమంతటా వ్యాపించి జపము వలన లోనికి బయటకు తిరుగాడుచుండును. బిడ్డలారా, హకార సకారముల మధ్య 0 బిందు ఏర్పడిన హంస అను నాభిబిందు కళాతీత సచ్చిదానంద స్వరూపమే పరమాత్మ అని తెలియజెప్పెను.